బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇంకొక ప్లేస్కి మనం ట్రావెల్ చేస్తున్నాం విడుదల రజనీ గారితో పాటు. సో వారితో ఒకసారి మాట్లాడదాం. పర్టికులర్గా ఇక్కడ కమ్మ కాపు ఓటర్స్ ఎక్కువ. సో వాళ్ళు ఖచ్చితంగా తమతోనే ఉన్నారని టీడీపీ ధీమాగా చెప్తోంది. మీరేమంటారు? మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఇట్స్ నాట్ ఎ కాస్ట్ వార్, ఇట్స్ ఎ క్లాస్ వార్ అని చెప్పేసి. సో జగనన్న అన్ని సెక్టార్స్ వాళ్ళకి మంచి మేలు చేశారు. సో కాబట్టి మా సంక్షేమ పథకాలు కావచ్చు, మేము చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, జగనన్న ప్రభుత్వం మీద ప్రజలకు ఏర్పడినటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కావచ్చు. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్. ఓకే, ఈసారి గెలిచిన తర్వాత ఏ సాక్ష్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోనీ మీరు కాకపోయినా మీ అనుచర వర్గంలో ఏమైనా టాక్ ఉందా, లైక్ ఇదైతే బాగుంటుందా లేకపోతే ఇదే కంటిన్యూ అవ్వాలి, సంథింగ్ లైక్ దట్, ఏమైనా చర్చ? ఏం లేదమ్మా, ఇప్పటివరకు కూడా జగనన్న బాగా ఎంకరేజ్ చేశారు, బాగా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక బాధ్యత మీద గుంటూరు వెస్ట్కి పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో ఇక్కడ పార్టీని గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము. సో నేను ఎక్కువ ఏం ఆలోచించలేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్. మీరు ఫస్ట్ టైం కూడా ఇలాగే అన్నారు, ఏమిచ్చినా కూడా చేస్తాను నేను, సాకర్ నేను ఆయన ఏది ఇస్తే అది అన్నట్టు. ఇప్పుడు కూడా అంతేనా? సేమ్ సేమ్ అట్లా ఏం లేదమ్మా, అదనేది మన చేతిలో ఉండదు, ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉంటుంది. బట్ ఉన్న దాంట్లో బెస్ట్ అవకాశాలు ఇచ్చారు, సంతోషం. ఇక్కడ పార్టీని గెలిపించాలి, రిప్రజెంట్ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, ఉన్న దాంట్లో మంచి డెవలప్మెంట్స్ చేయాలి. ఎందుకంటే మహిళల్ని ఆయన ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఉంటారు, అన్ని విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మహిళలు ఎక్కువగా మాకు కనిపిస్తూ ఉన్నారు అంటే మంత్రులుగా అది కూడా. సో మీరు ఆబ్వియస్గా ఉంటారని మహిళలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇంత ఇంతలా మహిళల్ని ఎంకరేజ్ చేసినటువంటి పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ చూడలేదు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం అంటేనే ఈరోజు మహిళలకి ఒక గొప్ప అవకాశాలు వచ్చినాయి. ఈరోజు స్కీమ్స్ అన్నీ కూడా ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ అని అంటాం, నవరత్నాల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కావచ్చు, అలాగే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ గొప్ప గొప్ప అవకాశాలు. మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అటు ఇట్లా మనం చాలా మాట్లాడుతుంటాం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కానీ, సరైన అర్థం అండ్ సరైన ఎంకరేజ్మెంట్ అనేది జగనన్న స్వయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి వాళ్లకు ఒక స్ట్రెంగ్త్నిచ్చి వాళ్ళు బోల్డ్గా ఉండేందుకు, అట్ ది సేమ్ టైం ఎంపవర్మెంట్ మీదే కాకుండా ఉమెన్ సేఫ్టీ మీద కూడా ఫోకస్ చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. దిశ యాక్ట్ లాంటివి తీసుకురావటము, దిశ బిల్లు, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఉమెన్కి ఒక స్ట్రెంగ్త్ని, అంటే మాకు ఏదైనా కూడా మాకు ఏ సమస్య వచ్చినా కూడా సో అండ్ సో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, జగనన్న ప్రభుత్వం ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం వచ్చినటువంటి స్కీమ్స్ వల్ల కూడా ఇంత ముందు కన్నా కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.